జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిన ముఠాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి ఎస్పీ రమణ కుమార్ ముఠా వివరాలను మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్ర నుంచి గొర్రెలను తీసుకొస్తున్న వాహనాలను ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. పోలీస్ సైరన్ వాడుతూ నకిలీ తుపాకులు చూపెడుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. గొర్రెలు తరలించే వాహనాలను ఆపి అనుమతి పత్రాలు చూపించాలంటూ బెదిరింపులకు దిగుతూ వాహనాల్లోని గొర్రెలను తీసుకెళ్తున్నారని చెప్పారు. నిందితులు గతంలో కూడా ఇలాగే వ్యవహరించారని, జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపారు ఎస్పీ. పటంజరు పోలీసులు ఈ మధ్యలో జరిగిన ఒక రెండు డకాయిట్లకు సంబంధించి ఆ డకాయిట్ గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఆ డకాయిట్ గ్యాంగ్ సభ్యులను మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. గత నెల 8 డిసెంబర్న ఉదయం 4:30 గంటలకి ఆ మదే బీరు గోడ్కే అనే వ్యక్తి మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఒక బొలెరో పికప్ వ్యాన్లో గొర్రెలను తీసుకెళ్తా ఉంటే ఇస్నాపూర్ దాటిన తర్వాత ఒక ఇన్నోవా కారు వాళ్ళకు అకస్మాత్తుగా ముందుగా వచ్చి ఆపి మీ దగ్గర గొర్రెలని వాటి చిట్టీలు కాగితాలు అవి పేపర్స్ అవి తీసుకురా అని చెప్పేసి అని అందులోనే వ్యక్తులను వాళ్ళ ఇన్నోవా లెక్కించుకొని వాళ్ళ వ్యక్తులు ఆ ఇన్నోవాని తీసుకొని ఓరాడు పై నుంచి వెళ్ళిపోయినారు. వీళ్ళనేమో తీసుకెళ్లి రోడ్డు మీద అటు పైకి చూడకుండా అటు తిప్పి ఇటు తిప్పి మేడ్చల్ దగ్గర వదిలేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనం క్రైమ్ నెంబర్ 683లో 395/363లో మనం కేసు నమోదు చేసి విచారణ జరుపుతాను. ఈ విచారణలో కొనసాగుతుండగా ఈ మధ్యలో మళ్ళీ అగైన్ ఈ నెల 13వ తారీఖున ఉదయం 3:30 దాదాపు అదే ప్రాంతంలో అంటే ఈసారి రుద్దారం దగ్గర అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఒక వ్యక్తి షేక్ తస్లిం దేశ్ముఖ్ అనే వ్యక్తి అక్కడి నుంచి ఒక వెహికల్లో ఒక 82 గొర్రెలను తీసుకొని బొలేరో వెహికల్లో వస్తుంటే అతనికి కూడా వెహికల్ ముందుకి ఇన్నోవా వెహికల్ తీసుకొచ్చి ఒక చేతిలో పట్టుకునే సైరన్ ఏది పోలీస్ సైరన్ లాంటిది వేసి ఆపేసి ఇమీడియట్గా మీ వెహికల్లో గంజాయి ఉంది చెక్ చేయాలి మేము అని చెప్పేసి అని వాళ్ళని దించి వాళ్ళని కొట్టి వాళ్ళ వెహికల్లో కూర్చోబెట్టుకొని వాళ్ళ బొలేరో వెహికల్ తీసుకొని మేకలతో ఉన్న తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయి వీళ్ళని అక్కడ ఇక్కడ దింపి మళ్ళీ ఈ షామీర్పేటలో వీళ్ళని వదిలేసినారు. వదిలేసి వాళ్ళకి ఏం చెప్పినారంటే చెంగిచెర్ల మార్కెట్ దగ్గర మీ వెహికల్ ఉంటుంది తీసుకోండి అని చెప్పినారు. వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ ఖాళీ వెహికల్ ఉంది, అందులో ఉన్న గొర్రెలు లేవు. సో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వగా మన గ్రామ్ నెంబర్ 37/363/395లో పరిశోధన కేసు నమోదు చేసి పరిశోధన చేపట్టడం జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా అంతకుముందు ఉన్న నిరచరిత్ర అటువంటి ఉన్న వాళ్ళ వ్యక్తుల్ని, అదేవిధంగా ఈ సిటీలో ఉన్న డిఫరెంట్ గొర్రెల మార్కెట్లని అన్నిటి మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో ఉండగా 17th రోజున ఈ కొంతమంది ఇందులో దొంగిలించిన గొర్రెలను తీసుకొని అమ్మడానికి ప్రయత్నం చేసినారు. సో అప్పుడు హనీఫ్ అనే వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది, మహమ్మద్ హనీఫ్. అతను పట్టుకొని గొర్రెలు ఎక్కడికి నీకని తెలుసుకోగా అతనికి ఈ ఖాజా వహబుద్దీన్, ఖాజా తాజుద్దీన్, మహమ్మద్ ఇషాక్, షేక్ ఇమ్రాన్ వీళ్ళు కలిసి ఇతనికి గొర్రెలు అమ్మినారని చెప్పి తెలిసినది. సో అతనిచ్చిన సమాచారం మేరకు వీళ్ళని అరెస్ట్ చేయడము, వాళ్ళ నుంచి వెళ్ళి ఇంకా అమ్మకుండా మిగిలిన గొర్రెలు సీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మనం కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇంకా 3 వ్యక్తులు దొరకాల్సి ఉంది, షేక్ ఇమ్రాన్, తైమూర్, అమర్. వీళ్ళు ఇంకా 3 పరారులో ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాము. సో వీళ్ళు ఏంటంటే డబ్బు సులభంగా సంపాదించడానికి ఇదొక మార్గంగా ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ మనకు మహారాష్ట్ర కర్ణాటక దగ్గర ఉండడము, అక్కడ నుంచి వెళ్ళి గొర్రెల పెంపకందారులు చాలామంది ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో అమ్ముకోవడానికి గొర్రెలు తీసుకొస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ పల్లెటూరు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా ఒక ఇన్నోవాలో వచ్చి పోలీసులాగా నటించి ఆపడము, ఆపి మీ వెహికల్ చెక్ చేయడము, లేకపోతే మీ గొర్రెలకు సంబంధించిన చిట్టీ లేవి మీరు ఇక్కడ బిల్స్ ఏమైనా అడగడము, అడిగి వాళ్ళని ఒక వేరే వెహికల్ తీసుకెళ్ళడము, ఆ గొర్రెలను ఇంకో గొర్రెలను వెహికల్ తీసుకెళ్ళి ఆ గొర్రెలు అమ్మేసుకోవడము ఇట్లా చేస్తూ ఉన్నారు. ఈ రెండు కేసుల్లో మనకు వీళ్ళు దొరికినారు. ఇందులో ఈ ఖాజా వహాబుద్దీన్ అనే వ్యక్తికి ఇతనికి నేర చరిత్ర ఉంది. ఇతనికి 1999 నుంచి నేర చరిత్ర ఉంది. ఇతని పైన ఒకటి డీసీ షీట్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. చంద్రాలంగుట్ట పోలీస్ స్టేషన్లో ఉంది అది. అది 2014 నుంచి మెయింటైన్ చేస్తున్నారు. ఇతని మీద ఇప్పటి వరకు 51 కేసులు ఉన్నాయి. 51 కేసుల్లో 49 కేసులు మామూలు దొంగతనాలు,
చైన్ స్నాచింగ్లు, బెదిరింపులకు పాల్పడి డబ్బులు తీసుకోవడము, ఇటువంటి కేసులు ఉన్నాయి. చాలా కేసులు ఇతనికి ఇంతకుముందు న్యాయస్థానాల్లో శిక్ష పడింది. శిక్ష పడ్డప్పటికి కూడా ఇతను తన ప్రవర్తన మార్చుకోకుండా ఈ నేర జీవితానికి అలవాటు పడి నేరాలు చేయడము లేదా అక్రమంగా గుట్కా తయారు చేసి గుట్కా అమ్మడము, సో ఇటువంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ వాటిలోంచి డబ్బు సంపాదించి ఈజీగా ఈజీ మనీ సంపాదించి జల్జాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. సో అందులోనే ఎప్పుడు డబ్బు అవసరం ఉన్నా అప్పుడు ఇటువంటి పనులు చేయడము, దానికి ఎవరైతే ఇంకా అతని ఏరియాలో ఉండే కొద్ది మంది వ్యక్తులు కనుక డబ్బు అవసరం ఉందో వాళ్ళను కూడా నేరాల వైపు మళ్లించి వాళ్ళతో కలిసి ఒక గ్యాంగ్ ఫామ్ చేసి చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా ఇతను ఈ నేరాలు చేసినప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్ళి ఈ పిస్టల్స్ కొనుక్కోరావడము, ఇంతకుముందు కూడా 2 సార్లు కూడా ఇతని దగ్గర పిస్టల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈసారి కూడా ఒక పిస్టల్ను మనము ఈ స్వాధీనపరుచుకున్నప్పుడు ఈ కేసులో వాడిన ఒక మైక్ అది పోలీసు సైరన్ లాగా వస్తుంది. అది అదేవిధంగా వాళ్ళ దగ్గర వాడిన 2 కత్తులు, ఒక పిస్టల్, ఇది కంట్రీ మేడ్ పిస్టల్ .22, ఇది కూడా మధ్యప్రదేశ్లో కొనుక్కొచ్చిందని చెప్తున్నాడు. దానిపైన కూడా తదుపరి పరిశోధన ఉంటుంది.